హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటక్క వీడియో ఇలా పెట్టావు అని అనుకుంటున్నారు కదా. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా వీడియో పెట్టాలని అనుకున్నాను. అలాగే నా బాధని నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిసారి నేను వీడియోలో చెప్తూ ఉంటాను, ప్రతి మనిషికి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. అంటే నేను చేసిందే అదే అన్నమాట. ఎలా నా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన నా మైండ్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. ఇప్పటికీ నేను సాధించానని అనుకోవడం లేదు, ఇంకా సాధించాల్సింది చాలా చాలా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ప్రతి మనిషిలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఒకరిని విమర్శించడం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళండి. ఈ చెట్లన్నీ తీసేస్తూ ఉంటే నేను ఎంత బాధపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఒక్కో చెట్టు ఒక్కోసారి పెంచామన్నమాట. అసలు ఎంతగా వీటి కోసం తపన పడ్డాము, ఎంతగా వీటిని చూసాము, వాటి నుంచి పండ్లను తీసిన తర్వాత మేము పొందిన సంతోషం, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వాటిని చూసి నేను పడిన ఆనందం ఇక్కడ ఏ మనిషి దగ్గర కూడా దొరకదు ఫ్రెండ్స్. అలాంటి సంతోషాన్ని నేను పొందాను. ప్రతి మనిషికి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. అలా ఆ కష్టాన్ని మర్చిపోవాలంటే కూడా ఇలా కూడా మర్చిపోవచ్చు అని నేను ఇవన్నీ చూసిన తర్వాత నా అనుభవంతో నేర్చుకున్నాను. అనుభవంతో నేర్చుకునేది చాలా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. కానీ చాలామంది అనుకుంటారు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నా జీవితమే ఎందుకు ఇలా ఉంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకదాని అన్నమాట. కానీ లైఫ్ అంటే ఇది కాదు. మనం కోరుకున్న లైఫ్ను మనం ఖచ్చితంగా పొందగలుగుతాం, కానీ మన పైన మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకమే నా పైన నేను ఏర్పరచుకున్నాను. ఎవరు ఎన్నన్నా కానీ వాటిని పట్టించుకోకుండా లైఫ్ను ముందుకు తీసుకెళ్ళాలనేదే నా కోరిక అన్నమాట. అదే నేను చేస్తూ ఉన్నాను. అది ఎలా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అసలు వీటన్నిటినీ ఎందుకు తీస్తున్నామని మీరు అందరూ అనుకోవచ్చు ఫ్రెండ్స్. వీటన్నిటినీ తీయడం ఎందుకంటే ఇక్కడ మేము ఇల్లు కట్టాలని అనుకుంటున్నాము, అందుకోసమే ఇక్కడ చెట్లన్నీ తీయడం జరుగుతుంది. చాలా చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ నేను ఆ రోజు నైట్ మొత్తం. అసలు మీరు చెప్తే నమ్ముతారో లేదో, నైట్ మొత్తం నిద్ర అనేది పోలేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజు చెట్లన్నీ తీసేస్తాం కదా, వీటన్నిటితో ఉన్న అనుబంధం ఈరోజుతో వెళ్ళిపోతుంది అని చాలా చాలా బాధపడ్డాను అన్నమాట. మనసులోనే ఎంతగా దేవుణ్ణి వేడుకున్నానంటే అంతగా వేడుకున్నాను. మీరు అనుకోవచ్చు వీటి కోసం ఇంత బాధపడాలని, కానీ వీటన్నిటి కోసం ఎంత కష్టపడ్డాము అనేది మాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అసలు మనసుకి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వీటన్నిటిని చూసినప్పుడల్లా మనము పెంచిన చెట్లు ఇన్ని ఫ్లవర్స్ ఇస్తున్నాయి, ఇన్ని పండ్లు ఇస్తున్నాయి అనే సంతోషం మాత్రం చాలా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అందరికీ వీలు ఉండదు కదా. వీలున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెట్లను పెంచుకోవడానికి ట్రై చేయండి. చెట్లు ఎక్కువ పెంచడం వల్ల కూడా ప్రకృతిలో మంచి ఆక్సిజన్ అనేది లభిస్తుంది. మన ఇంటి ముందు కూడా చాలా చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. మార్నింగ్ లేచిన తర్వాత వాటిని చూసినప్పుడు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన మైండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నా కానీ మార్నింగ్ లేచి ఆ ఫ్లవర్స్ను చూసి వాటిని చూసినప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ చెట్లను పెంచడానికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాన్ని నేను ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్. నాకు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే చాలా చాలా బాధపడుతూ ఉంటాను. నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే, వాళ్ళు మనకి ఇవ్వలేదు కదా, మనం ఒకరికి ఇచ్చే స్థితిలో ఉండాలనేది నా ఒపీనియన్. అందుకే మేము ఇవన్నీ పెంచడం జరిగిందనమాట. చాలా చాలా ప్లేస్ ఉండడం వల్ల ఇదంతా చేయడం అయితే జరిగింది. కాకపోతే అందరికీ వీలు ఉండదు కదా. ఈ వాటర్ ఆపిడ్ చెట్టు అయితే మా హస్బెండ్ ఎంతో ఇష్టపడి పెట్టారనమాట. ఇది తీసేస్తూ ఉంటే మా హస్బెండ్ కూడా చాలా చాలా బాధపడ్డారు. అసలు ఇవన్నీ తీసేసి కూడా ఒక 3 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని డిస్టర్బెన్స్ వల్ల ఈ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయలేకపోయాను. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చాలా చాలా ఆతృతగా ఉందన్నమాట. ప్రతిదీ మీతో చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది సంతోషమైనా బాధ అయినా ఏదైనా మీతో చెప్పడం నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలా చెట్లన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ అట్టి మొక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మొక్క కూడా తీసేసామన్నమాట. ఇక్కడ పక్కన ఉన్న పిచ్చి చెట్లు కూడా అన్నీ తీసేసి ఇక్కడ గుంతలు తీసి, నేను గురూజీ గారు చెప్పారని చెప్పాను కదా, ఆ చెట్టు కూడా ఇక్కడ పెట్టామన్నమాట. కొన్ని చెట్లు పెట్టడం వల్ల కూడా మనం అనుభవంతో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. నేనైతే అదే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. బిల్వ చెట్టు అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇవన్నీ రోజు ఒక వీడియోగా పెట్టాలని అనుకుంటున్నాను. ఇలా మొత్తం చెట్లు అయితే తీసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ అట్టి చెట్టు కూడా తీసేసాము. ఒక అట్టి గోల కూడా వచ్చింది. ఆ అట్టి గోల పండుతుందో లేదా అని చాలా చాలా టెన్షన్ అయితే పడ్డాం. కానీ పండింది, తినడం కూడా అయిపోయిందనమాట. అది వీడియో షూట్ చేయడం అవ్వలేదు కొన్ని డిస్టర్బెన్స్ వల్ల. అట్టిగోలు అయితే చాలా చాలా పండింది, అందరం హ్యాపీగా తినేసాం కూడా. చూసారు కదా, ఇలా మొత్తం అంటే మొత్తం ఇంటి ముందు ప్లేస్ అంతా ఖాళీ చేసేసామన్నమాట. నేను అనుకున్న చెట్లను కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఇవన్నీ సెంటిమెంటు, ఇవన్నీ ఎందుకు చేయడం, ఇదంతా ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కొన్ని చెట్లలో సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని చెట్లలో దేవుడు ఉంటాడని అంటారు, మీరు నమ్మరేమో కానీ నేనైతే ఇలాంటివన్నీ ఖచ్చితంగా నమ్ముతాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాన్ని అయితే నేను ఎదుర్కొన్నాను. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి విషయాలు నేనైతే నమ్ముతూ ఉంటాను. అవన్నీ నిజమే అని కూడా నేను భావించి ప్రతిదీ చేస్తూ ఉంటానన్నమాట. నా అనుభవమే నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంది. చాలా చాలా బాధగా అయితే ఇవన్నీ తీసేసాం ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఇక్కడ ఏమేమి చేస్తున్నాం అదంతా నెక్స్ట్ వీడియోస్లో మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకేంటి, మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా చాలా డేస్ అయిపోతుంది కదా, వీడియోస్ అనేటివి రోజు అప్లోడ్ చేయాలని చాలా అనుకుంటున్నాను. కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవ్వడం లేదన్నమాట. ఇలా ఉంది ఇంట్లో పరిస్థితి అయితే. ఇంకా చాలా చాలా ఎదుర్కొన్నాం ఫ్రెండ్స్, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేయడానికే ఒక 3-4 అవర్స్ అలా పట్టింది. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ పక్కన గోడ అనేది తీసేయాల్సి వస్తుందన్నమాట. ఆ గోడను కూడా తీసేస్తున్నాము. మా వేప చెట్టును కూడా తీసేసాం ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసు కదా, అక్కడ మేము దేవుణ్ణి పెట్టానని ప్రతిసారి చెప్తూ ఉంటాము. ఆ చెట్టు కూడా తీసేసామన్నమాట. మళ్ళీ అన్నీ నీట్గా చేసిన తర్వాత మళ్ళీ అన్ని చెట్లను పెంచుకోవాలి. ఇంకా కొత్త కొత్త చెట్లు కొత్త కొత్తగా చెయ్యాలనేదే నా ఒపీనియన్ అన్నమాట. ఎలా జరుగుతుందో చూద్దాం. మరి అన్ని టైంలో మనే ఉండవు కదా. ఇప్పుడు జరిగే పరిస్థితులను చూస్తే మాత్రం అనుకున్నవి చేయగలుగుతానా లేదా అన్న ఒపీనియన్కి వచ్చేసాను అన్నమాట.
నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. మనం చేయలేమని ఎవరైతే అంటారో వాళ్ళ ముందు చేసి చూపించాలి అనేది నా ఒపీనియన్ అన్నమాట. అలా ఉంటుంది నా మనస్తత్వం. ఇలా బిల్వ చెట్టును కూడా తీసి ఒక గుంత తీసి అక్కడ పెట్టాను అన్నమాట. వెదురు చెట్టు రెండు ఒక దగ్గర అయితే పెట్టేసామన్నమాట. మీరు ఎవరైనా బిల్వ చెట్టును తీయాలనుకుంటే కనుక కొన్ని విషయాలు తెలుసుకొని తీయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బిల్వ చెట్టులో లక్ష్మీ, బిల్వ చెట్టులో శివుడు లక్ష్మి ఇద్దరు కలిపి ఉంటారు కాబట్టి మనం ఎక్కువగా ఆరాధించడం వల్ల లక్ష్మి కటాక్షం అందరూ ఆ వీడియోస్ చూసారో లేదో నాకైతే తెలియదు. కానీ నేను అనుభవంతో ఇవన్నీ చెట్లను పెంచాను, ఇవన్నీ తెలుసుకొని చేశాను. కాకపోతే ఇది ఎరగకపోయేసరికి కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అది తీసి పెట్టేస్తూ ఉంటాం. కానీ చెట్టు ఎదగడానికి మాత్రం చాలా చాలా టైం పడుతుంది. తీసేయడం మాత్రం చాలా చాలా ఈజీ అక్కడ. అలాగే మాట్లాడడం చాలా చాలా ఈజీ. అన్న మాటనైతే ఎవరు తీసుకోలేరు కాబట్టి అదే ముందే ఒకసారి ఆలోచించుకొని అనడానికి మంచిది. నన్ను మీరు అంటున్నారని మీరు అనడం లేదు జరిగింది. కానీ షేర్ చేస్తూ ఉన్నాను. ఇలా వచ్చి అన్నీ ఇక్కడ ఈశాలో ఉన్నాను. ఇక్కడైతే ఇల్లు కడపలో ఉంటుంది. అక్కడ ఈ చెట్లను అయితే పెట్టేసామన్నమాట. మా హస్బెండ్ నేను ఇద్దరం చాలా చాలా బాధగా ఇవన్నీ తీస్తూ ఇలా చేసేసామన్నమాట. చేశారు కదా వేప చెట్టు కూడా వెళ్ళిపోతుంది. అసలు ఈ వేప చెట్టు ఎలా పెంచడం అన్నది మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. చెప్పానమాట అంత చిన్న చెట్టును ఇంత పెద్ద అయిన తర్వాత తీసేయాల్సి వస్తుంది. చాలా చాలా బాధపడ్డాము ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. ఇంతగా బాధపడ్డామంటే అసలు ఆ రోజంతా మనసు అనేది ఒకలా అయిపోయింది. ఇలా మొత్తం తీసుకెళ్ళి ఒక మూలలో వేసేసామన్నమాట. ఇందులోనే ఇప్పుడు ఇల్లు కట్టాలని అనుకుంటున్నాము. చూసారు కదా పక్కన కూడా ఇండ్లు అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఇలా మేము కూడా ఇంటి ముందే ఇల్లు అనేది కడుతూ ఉన్నాం. అది ఎలా కడుతున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే మనిషి ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేదు ఫ్రెండ్స్. మనం కరెక్ట్గా ఉండగలిగితే కనుక మనం చేసే పనిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. చాలామంది నేనేం చేస్తాను, నేనేం చేయలేను అన్న ఒపీనియన్కి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ ఎదుర్కొంటేనే మన లైఫ్ అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కష్టంలోనే సుఖాన్ని వెతకగలగాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండగలగాలి. అదే జీవితం అంటే. ఈరోజు కష్టం వచ్చిందని చెప్పేసి బాధపడుతూ అక్కడే కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. సంతోషం అనేది ఒక మనిషికి మంచి ఆయుధం అన్నమాట. ఎప్పుడూ మన మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా ఉండడం వల్ల మనం ముందుకు వెళ్ళగలమన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ మనలో కలుగుతుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా తీసేసిన తర్వాత క్లీన్ చేసి ఎక్కడ అక్కడ నీట్గా చేసిన తర్వాత ఇలా గోడ అనేది తీసేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది తీసేసేసరికి చాలా చాలా టెన్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. అవి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో
మీతో షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. మీరు అనుకోవచ్చు ఈ వాస్త ఏంటి, ఈ చెట్లేంటి, ఇదంతా గోలేంటి, ఇదంతా నమ్ముతారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తు వల్ల కూడా ఎన్నో కష్టాలు పడి అనుభవించి నేను ఎంతగా బాధపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు, నేను అనుభవించాను కాబట్టి వీటన్నిటిని ఖచ్చితంగా నమ్ముతాను అన్నమాట. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంతగా కష్టాలు పడ్డాను, ఈ వాస్తుపరంగా ఎన్నో ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్, కానీ నాలో ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ధైర్యమే నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. ధైర్యమే ధనలక్ష్మి అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. నేను ఎప్పుడూ ధైర్యంగా ఉండడం వల్లనే వీటన్నిటినీ ఎదుర్కొని ముందుకు రాగలిగానని నేను అనుకుంటాను. ఎప్పుడైనా సరే మనపైన మనం నమ్మకం అయితే కోల్పోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. రేపేం చేయాలి అనేది ఆ సంతోషమే మనని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు కష్టం వచ్చిందని చెప్పేసి ఎప్పుడూ భయపడకూడదు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. మనం ఏంటో మన ఫ్యామిలీ వరకు తెలిస్తే చాలు, పక్కన వాళ్ళకు తెలియాల్సిన అవసరం లేదన్నమాట. మనకి ఏదైనా కష్టం వచ్చిన రోజు మన ఫ్యామిలీయే మనని అర్థం చేసుకుంటూ ఉంటుంది. హ్యాపీగా ఉండండి, ఉన్న దాంట్లో ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. వాస్తు అంటే నమ్మని వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. వాస్తుపరంగా జరిగే కష్టాలు కూడా చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను చాలా చాలా అనుభవించాను. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మీరు అనుకోవచ్చు నీ కష్టం అంతా మాకెందుకని మీరు అనుకోవచ్చు. కొంతమంది ఇలా కష్టం వచ్చిందని చెప్పేసి పారిపోతూ ఉంటారు. ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలి అన్న ఆలోచన లేకుండా ఎన్నో ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి. కొంతమంది అనే మాటలకు కూడా మనం చాలా చాలా భయపడిపోతూ ఉంటాం. ఇంతేనా మన జీవితం అని అనుకుంటూ ఉంటాం. నేను మాత్రం ఎప్పుడూ అలా అనుకోలేదు ఫ్రెండ్స్. ఇలా నేను ఎదుర్కొనే పరిస్థితులు వచ్చినా కానీ నన్ను కాపాడింది మాత్రం ఆ దేవుడే అని నేను నమ్ముతాను. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ దేవుడి దగ్గర కోరుకుంటూ ఉండేదాన్ని. ఆ మంచితనమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను. మన మనసు మంచిదైతే చూసేవన్నీ మంచిగానే కనిపిస్తాయి. కాబట్టి నా మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. అదే నేను నా జీవితంలో నేర్చుకున్నది. చాలా చాలా అనుభవాలు అయితే నన్ను ముందుకైతే తీసుకొచ్చాయి ఫ్రెండ్స్. అనుభవంతో నేర్చుకునేవి మనని ఎంతగా మార్చేస్తాయి అనేది కూడా నేను నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఈ వాటర్ యాపిల్ చెట్టు అనేది ఈ జేసీ పతను మా ఇంట్లో పెట్టుకుంటానని తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చూసారా మసిల్కి ఈ గోడంతా తీసేశారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది దాని బాధ. మా ఆయన ఇలా దాన్ని తీసుకెళ్ళి అంతా చూయిస్తున్నారనమాట. చుట్టూ ఉన్న స్థలంలో అంతా తిరిగేసి చూసేసి వచ్చిందనమాట. ఎలా తిరిగి చూస్తుందో చూస్తున్నారు కదా. మొత్తం అంటే మొత్తం తిరిగింది ఫ్రెండ్స్. దానికి ఏం అర్థమైందో నాకే అర్థం కాలేదనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఇలా మా ఆయనను తిప్పుతూ అది ఇలా తిరుగుతూ ఉందన్నమాట. ఇలా ఈ పని అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా పనులు అనేటివి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సరే సరే అయితే బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, నా వీడియోస్ అనేటివి ఇంకా ముందుకు వెళ్తాయి అన్నమాట. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.